అత్యంత మహారథులందరికీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు. ఈ రోజున మీ అందరినీ కూడా చూస్తుంటే నేల తల్లి ఏడిందా కడలు పగిందా అన్నటువంటి విధంగా తాడేపల్లిలో నడిపట్టిలో ఇన్ని వేల మంది ఎక్కడా కూడా కనుచూపే మేరలు జుట్టు తప్ప ఏమీ కనపడకుండా ఎంతమంది విచ్చేశారంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ మీద కానివ్వండి, లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, మీకున్నటువంటి ప్రేమ ఆదరణ అభిమానం ఎటువంటిదో ఈ సందర్భంగా అందరికీ తెలిసినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నా. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు మరి ఈ కలగతో ఈనాడున్నటువంటి ప్రభుత్వాలు ఈనాడున్నటువంటి ప్రభుత్వం బంగాళాఖాతంలో కొట్టుకుపాట కాయవాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ తెలియపరుస్తున్నా. ఒక పవిత్రమైన ఆశయంతో ఒక పవిత్రమైన ఉద్దేశంతో ఒక మంచి లక్ష్యంతో మరి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఓటు చేరకూడదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఓటు కూడా మరి ఒకే పార్టీకి పడాలి, ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చేయకూడదు, చీలితే దుర్మార్గమైన ప్రభుత్వాలు వస్తాయి, చీలకుండా ఉంటే మంచి ప్రభుత్వం వస్తున్న ఉద్దేశంతో ఆయన అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి మరి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రపక్షంగా ఉంటూ మరి ఈ రోజున ఎన్నికలున్నటువంటి విషయం మనం అందరం కూడా చూస్తున్నాం. దీంట్లో ఒక భద్రమైన ఆశయం ఉంది, ఒక భద్రమైన లక్ష్యం ఉంది, ఇందులో స్వార్థం లేదు, నిస్వార్థం ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజాకాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఒక చక్కటి సంకల్పం ఉంది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. ఆ విధంగా పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాల్ని అనే యొక్క ఉద్దేశాన్ని మనమందరం కూడా పరిపూర్ణమైనటువంటి మద్దతు తెలియపరచాలి. అదేవిధంగా అనుభవించినటువంటి మరి 14 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గురించి నేను పెద్దగా ఎవరికి కూడా చెప్పక్కలేదు. ఆయన యొక్క ఆలోచన విధానం కానీ ఆయన యొక్క ఆశయాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం బాగోవాలి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానికం బాగోవాలి అన్నటువంటి ఆలోచన తప్ప రెండో ఆలోచన లేనటువంటి ఇద్దరు నాయకులు కలయిక మేలు కలయిక రానటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రగతి పథంలో తీసుకెళ్తూ సువర్ణ అధ్యాయం ఆంధ్ర రాష్ట్రంలో మన చూడబోతున్నా అన్నటువంటి విషయాలు ఈ సందర్భంగా తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం పెద్దలకి ఉదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తూ మరొకసారి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటా. జై హింద్. ఇప్పుడు